ఏంటండి, ఎందుకు ఇంత ఆలస్యమైంది? నీకేం పోయింది? నీకు ఇది ఒకటే పని, నాకైతే చాలా పనులు ఉన్నాయి. ఇందుకే ఎవరినయ్యాలా? అదిగో అక్కడ ఉన్నాడే అతన్ని చూస్తుంటాడు, చాలా మర్యాద కనబడుతున్నాడు. లేదు లేదు, నాకు బాగా తెలుసు, వాడే నా బండిని దొంగిలించింది, నాకు తెలుసు. అవునవునవునవునవునవును, ఈ కాలంలో ప్రతి ఒక్కడు అలాగే కనబడతాడు, కాకపోతే ఆడి మీద మనమే బెటర్. ఇప్పుడు ఇవాళ మన చేతిలో అయిపోయాడు. ఏరా శుభం అని వెళ్తుంటే బ్రేక్ వేస్తా బెటర్ అభిషక్ల పక్షి. అవును రా, బాగా గుర్తించావు. ఇచ్చేట్రా, నాకన్నా ఎక్కువ బిల్డప్లు ఇచ్చేస్తున్నావు నువ్వు. రౌడీలంటే పెద్ద పెద్ద కత్తులు పెట్టుకుని తిరుగుతుంటారని విన్నాను. పాతకాలం స్టైల్ అమ్మా, అనుభవం లేని వాళ్ళకి నాకైతే దీంతో చాలా మంది నేర్చాను. ఇప్పుడు చూడండి, నేను చెప్పక్క అనిపించేస్తాను. రే ఏంటనా, ఎందుకైనా మంచిది, పొజిషన్ బాగాలేనట్టుగా ఉంది, బండి రివర్స్ చేసి పెట్టుకో. ఇది నో ఎంట్రీ కదనా? రే మళ్ళాగే ఎస్కేప్ అయ్యే వాళ్ళకి ఎంట్రీ తోటి నో ఎంట్రీ తోటి పని ఉందిరా. బండి రివర్స్ చేసి పెట్టుకో 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 పెట్టుకో. ఇప్పుడు చూడండి, నేను చెప్పక్క అనిపించేస్తాను. ఇదేటిడే, నన్ను చూసి అస్సలు బెదరటం లేదు, స్టైల్గా టీ తాగుతున్నాడు. నువ్వేనా? చూస్తుంటే చాలా మర్యాదస్తుడా కనబడుతున్నావు. ఇదేం పని అయ్యా, అమ్మాయిలు పళ్ళు దొంగతనం చేయడం ఏంటి? ఏటా లుక్, మర్యాదగా అమ్మాయి పండిచ్చాయి, ఇచ్చే 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 ఇచ్చే, లేకపోతే నా సంగతి తెలియదు నీకు. చూస్తున్నా కదా, చపక్క మనిపోద్ది. సార్ ఏటి ఏటిది, ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు వీళ్ళు. వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలాగే వెళ్ళిపోతావు ఏంటి? రాయలా నువ్వు, రాయలాగా. అది అలా కోఆపరేషన్ ఇస్తే నాకేం భయం లేదు, సులువుగా అయిపోతా నాకు తెలియదు. పద 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 థ్యాంక్స్ నాయన. ఏటైందా నా దెబ్బకాడు వేసాడు, ఇగో 5 నిమిషాలు అడిగి బండి వచ్చేస్తుంది. అవతలకి అర్జెంట్ పనులున్నాయి, నీ వెళ్ళాలా? ఇగో నీకు ఏదైనా అవసరం అయితే మాత్రం నాకు అస్సలు అస్సలు కబురు పెట్టేది. అరే బండి తీరా. అమ్మో అమ్మో అన్నా, ఇక్కడ ఒకటికి వెళ్ళిన వాసన వస్తుంది. ఏంటనా బాబు, టైం కాని టైంలో క్వశ్చన్ వేస్తాడు, నువ్వు పని తీరా బాబు. ఇటు నేను వచ్చే వేసాను అనుకుంటున్నాడు, ఆ రెండోది కూడా అయిపోయింది, నీటికి తెలియదు. అమ్మో ఇష్యూ అన్నా అన్నా, ఇక్కడ రెండో వాసన కూడా వస్తుంది. ఏంటనా తెలిసిపోయింది కదా, ఇంకా క్వశ్చన్ వేస్తావాడి, నువ్వు పని తీరా బాబు, తీరా బాబు తీ. కనబడ ఇటు మొఖం చూడబడదు. టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అబ్బా ఇంకా పావు గంటే ఉంది. అబ్బా ఇది టయానికి స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయడం? ఏమైంది? అందరూ లోపలే ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు. వెపన్స్ ఏమైనా ఉన్నాయా? దేహావు సార్. సరే నువ్వు మెయిన్ గేట్ దగ్గర ఉండు, నువ్వు స్టెప్స్ దగ్గర ఉండు. ఎస్ సార్. నువ్వు నాతో రా. ఎస్ సార్. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. దొరికాడు సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చూడడానికి చాలా మంచోర్లా ఉన్నారు. బండి స్టార్ట్ అవటం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. అమ్మో రై, నువ్వు బండి దొంగిలించడం కోసం నేను స్టార్ట్ చేసి ఇవ్వాలా? సార్ లోపలేసి సార్, నేను దొంగ సార్. అమ్మా సుజి, అమ్మా సుజి, ఇలా రామ్మా రామ్మా. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్నా. బండి స్టార్ట్ అవ్వలేదమ్మా, హెల్ప్ చేయమని ఇతను పిలిచి అడిగితే నన్ను దొంగ అని కొడుతున్నాడమ్మా ఇతను. ఓ నువ్వేనా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు అక్క చెల్లెలు లేరా? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు?
ఆ రోజు ఇలాగే నా బండి దొంగడికి ఇచ్చేసావు, ఈ రోజు మా నాన్న దొంగడని కొడతావా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేస్తాను. జాగ్రత్త, ఏంటి అలా చూస్తున్నావు? Come on, clear everybody.